ఉన్నావు తలసానికి. ఈసారి నీకు మాత్రం ఇప్పుడున్నటువంటి నాయకులు కూడా నీ పక్కన ఉండరు, నీ ప్రవర్తన మార్చుకోమని చెప్తా ఉన్నావు. ఆంధ్రాలో అడుగు పెట్టాలంటే మరలా నీ పక్కన ఉన్నటువంటి నాయకులే నిన్ను ఎదిరించేటువంటి పరిస్థితి తీసుకురావద్దు. నువ్వు ప్రభుత్వంపై దాడి చేస్తా అంటే మాత్రం, ప్రభుత్వంపై విమర్శలు చేస్తా అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సహించలేదని చెప్పి కూడా తలసాని హెచ్చరిస్తా ఉన్నావు. నువ్వు సంపాదించినటువంటి ఆస్తులన్నీ కూడా అక్రమంగా సంపాదించిన ఆస్తులు, చిల్లర రాజకీయాలు చేసి సంపాదించిన ఆస్తులు, చిల్లర పంచాయతీలు చేసి సంపాదించినటువంటి ఆస్తులు నీవి. అటువంటి నీవు హెరిటేజ్ సంస్థ గురించి మాట్లాడే అర్హత నీకుందా?